ఒక ఊరిలో శంకరయ్య సుందరమ్మ అనే దంపతులు ఉండేవారు శంకరయ్య అడవిలో కట్టెలు కొట్టి వాటిని పట్నంలో అమ్మి డబ్బు సంపాదించేవాడు అయితే శంకరయ్య సుందరమ్మను చాలా ప్రేమగా చూసుకునేవాడు శంకరయ్య సుందరమ్మ దంపతులకు సంతానమే లేదు సుందరమ్మ దాన్ని తలుచుకొని రోజు బాధపడేది శంకరయ్య కూడా సుందరమ్మ బాధను చూసి విచారంగా ఉండేవాడు రోజులాగానే శంకరయ్య కట్టలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు ఇంతలో దడేలు ఒక శబ్దం వినిపిస్తుంది శంకరయ్య ఏంట శబ్దమని వెళ్ళి చూడగానే వేటగాళ్ళు జంతువుల కోసం వేసిన ఉచ్చులో ఒక అందమైన జింక పడిపోయి ఉంటుంది శంకరయ్య దాన్ని చూస్తాడు అప్పుడు ఉచ్చులో ఉన్న జింక నన్ను కాపాడు నన్ను కాపాడు లేదంటే వేటగాళ్ళు నన్ను చంపుతారు అని వేడుకుంటుంది శంకరయ్య పాపం జింక కదా అందులోనూ ఇది చాలా అందంగా కూడా ఉంది అని దాన్ని ఆ ఉచ్చులో నుండి బయటికి తీస్తాడు అప్పుడు ఆ జింక నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు నేను ఎప్పుడు ఈ అడవిలోనే ఉంటాను నేను మాయా జింకను అని చెప్తుంది శంకరయ్య నాకు ఇప్పుడు ఏ సహాయం వద్దులే అని అక్కడి నుండి ఇంటికి వెళుతాడు జరిగిందంతా తన భార్య సుందరంకి చెప్తాడు అప్పుడు సుందరమ్మ మనకు పిల్లలు లేరు కదా ఆ మాయాజింకని వరం అడగచ్చు కదా అని అంటుంది శంకరయ్య సరే అని జింక దగ్గరకు వెళ్ళి నా భార్య సంతోషంగా ఉండాలంటే తనకు సంతానం కావాలని అడుగుతాడు జింక వెంటనే సరే నువ్వు ఇంటికి వెళ్ళి చూడు అని చెబుతుంది శంకరయ్య ఇంటికి వెళ్ళగానే సుందరమ్మ చేతిలో ఇద్దరు పిల్లలు కనిపిస్తారు దాన్ని చూడగానే శంకరయ్యకు చాలా సంతోషం వేస్తుంది అయితే సుందరమ్మకు పిల్లలు రాగానే ఆశ చావదు తర్వాత సుందరమ్మ మనకు ఒక పెద్ద ఇల్లు కావాలని జింక దగ్గరికి వెళ్ళి అడుగు అనని అంటుంది సరే అని శంకరయ్య జింక దగ్గరకు వెళ్ళి నా భార్య సంతోషంగా లేదు తనకు పెద్ద ఇల్లు కావాలని అడుగుతుంది అనని అడుగుతాడు జింకను జింకను ఇంటికి వెళ్ళి చూడు అంటుంది మళ్ళీ శంకరయ్య ఇంటికి వెళ్ళి చూడగానే తన పూరి గుడిసె కాస్త పెద్ద ఇల్లులాగా మారిపోతుంది అయినా సుందరమ్మకు ఆశ చావదు నాకు బంగారం సంపద కూడా కావాలి మళ్ళీ వెళ్ళి అడుగు అనని అంటుంది శంకరయ్య మళ్ళీ జింక దగ్గరకు వెళ్ళి నా భార్య ఇంకా సంతోషంగా లేదు తనకి బంగారం సంపద కావాలని అడుగుతుంది అనని అడుగుతాడు జింక సరే అని నువ్వు ఇంటికి వెళ్ళి చూడు అంటుంది అలా అనగానే శంకరయ్య ఇంటికి వెళ్ళేసరికి తన భార్య సుందరమ్మ నగలు ధరించి ఒక రాణిలాగా ఉంటుంది అయితే సుందరమ్మకు ఇంకా ఆశ చావలేదు నాకు పెద్ద రాజమహలు ఇంటి నిండా పనివాళ్ళు నేను ఒక రాణిని కావాలి అంటుంది శంకరయ్య దానికి ఆశ్చర్యపోయి నీకేమైనా పిచ్చిలేసిందా పిల్లలు ఉంటే చాలు సంతోషిస్తావు అనుకున్నా కానీ నీకు ఇంత సంపద ఉన్నా ఆశ చాలలేదు సుందరమ్మ మీద కోపంతో జింక దగ్గరకు వెళ్ళి నా భార్య ఇంతకు ముందులాగా నాతో సంతోషంగా ఉండేలా వరం ప్రసాదించు అని అంటాడు వెంటనే జింక సరే నువ్వు ఇంటికి వెళ్ళి చూడు అంటుంది శంకరయ్య ఇంటికి వెళ్ళగానే సుందరమ్మ ఇంతకు ముందులాగా తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దీన్ని బట్టి నీతి ఏమిటంటే మనిషికి ఎంత సంపదలు ఉన్నా ఆశ అనేది చావకపోతే చివరికి వారికి నిరాశే మిగులుతుంది సుందరమ్మలాగా